పరిచయం స్నేహంగా మారింది. మీరు నువ్వు అవ్వాలి. సరే మహా, నీ ఇష్టం. నాకెవరూ లేరు, మా బాబాయ్ తప్ప. బాబాయా? అవును, నాలాంటి ఎందరో అనాథులకి ఆశ్రమం ఇచ్చారు మా బాబాయ్ శాంతకుమార్ గారు. నాకు అమ్మని నాన్నని ఆకలిని ఎప్పుడు గుర్తుకు రాకుండా పెంచారు. కంటనీరు కంచూపు మేరలో లేకుండా చేశారు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి ఆయనే కారణం. సరే, నీ నెంబర్ చెప్పు. నేను ఫోన్ వాడను, దాంతో అవసరం కూడా లేదు. మరి నేను కాల్ చేయాలంటే? ఉన్నాడు కదా పాపానికి, పుణ్యానికి మా బావగాడు స్టోన్ రాజ్.
మాకున్న కళ్ళు రెండు అయ్యైపోవాలి ముస్తావై ఏంజల్స్ అంతా హిట్ వచ్చేస్తే కుర్రోళ్ళ కాన్సన్ట్రేషన్ ఏమైపోవాలి కుక్కలల్లే రావాలా పూజించే అందం చెక్కెరా కోన చూపు చూసింద చిరునవ్వు నవ్వింద అరిటాకు పాదాలే మన దిక్కురా ఏం పిల్లరా ఏం పిల్లరా ఏంటి చిన్నపిల్లల ఏదో సాయం అడిగినది ఎదసడి వేగమే పెరిగినది ఏదో సాయం అడిగినది మనసుని మైకమే ముసిరినది మరి మరి ఆయనే కొసరినది ఆ
కన్నీళ్లతో కాలం గడపమని రాసుంటే నా జీవితం ఎలా మరి మార్చడం నిజానికి నిజం నీతో ఎలా చెప్పడం జాబిలమ్మా 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 జాలి లేని మబ్బు నిన్నే మింగేనమ్మా గాజులకి నీ కాలి మువ్వలకి సెలవంటూ ఈ జన్మకి ఓ పెళ్ళి కూతుర్లా ముస్తాబవుతున్నావా కడసారి వీడ్కోలుకి కట్టు బొట్టు చూస్తూ ఉంటే అచ్చం మణిది పోయావే మరో లోకంలో కలిసిపోయావే కనురెప్పలే కాటే వేసే కను పాపనే యదపై ఆడే చిరునవ్వునే తలనే నివిరీచిది మేసెనే ప్రాణం కన్నా పంతమే తీపా బంధం అంటే బొత్తిగా కన్నగూటిలో వెలిగిపోవమ్ము ఆకాశ వీధిలో ఈ పూల పల్లకిలు కదిలావా దేవతల కనలేని తీరానికి కన్నీటి దారుల్లో పారంగా ఊరంతా నడిచిందే నీ యాత్రకి